బీజేపీ కార్యాలయంలో వాజ్పేయికి నేతలు అభిమానులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు నివాళులర్పించారు. వాజ్పేయిని కడసారి చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు బీజేపీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. వాజ్పేయి అంత్యక్రియలు సాయంత్రం జరగనున్నాయి. ఢిల్లీ యమునా నది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్లో అధికారిక లాంఛనాలతో కార్యక్రమం జరగనుంది. కాసేపట్లో స్మృతి స్థల్ వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. 4 గంటల తర్వాత అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేయనున్నారు. వాజ్పేయి మృతికి నివాళిగా 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. తొంభై 93 ఏళ్ల అటల్జీ అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స తీసుకుంటూ నిన్న సాయంత్రం 5:05 చనిపోయారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్తో 9 వారాలుగా ఎయిమ్స్లోనే ఉన్నారు వాజ్పేయి. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లోనే కన్నుమూశారు. నలభై 47 ఏళ్ల సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగిన వాజ్పేయి మొత్తం 10 సార్లు లోక్సభకు, 2 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 3 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. పూర్తికాలం పదవిలో కొనసాగిన తొలి కాంగ్రెసేతర నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. దేశాన్ని అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కించడంలో విశిష్ట రాజనీతిజ్ఞత ప్రదర్శించారు. అతివాద పార్టీలో మితవాద నేతగా, అజాత శత్రువుగా అన్ని వర్గాల మెప్పు పొందగలిగారు వాజ్పేయి. కాసేపట్లో రాష్ట్రీయ స్మృతి స్థల్లో వాజ్పేయి అంత్యక్రియలు జరగనున్నాయి. అక్కడి నుంచి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాష్ట్రీయ స్మృతి స్థల్ దగ్గర ఉన్నాం. ఇక్కడే అటల్ బిహారీ వాజ్పేయి అంతిమయాత్ర ఇక్కడనే ముగియనున్నది. ఇక్కడనే అంత్యక్రియలు జరపనున్నారు. మనం ప్రస్తుతము రాష్ట్రీయ స్మృతి స్థల్ దగ్గర ఉన్నాము. ఇక్కడే సాయంత్రం 5 గంటలకు ప్రాంతంలో అటల్ బిహారీ వాజ్పేయి మృతదేహానికి అంత్యక్రియలు ఇక్కడే జరుగుతున్నది. ఈ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ప్రస్తుతం చూడవచ్చు పోలీసులు అంతా ఇక్కడ నిఘా ఏర్పాట్లు చేశారు ఈ రాష్ట్రీయ స్మృతి స్థల దగ్గర. ఇది రాజ్ ఘాట్, అదే విధంగా విజయ్ ఘాట్ మధ్యలో ఉంటుంది రాష్ట్రీయ స్మృతి స్థల్. దాదాపు 1.5 ఎకర్స్ ల్యాండ్ ఈ సమాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సాయంత్రం 4 గంటలకు అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ అంత్యక్రియలు నిర్వహించున్నారు. ఇక్కడ త్రివిధ దళాలకు సంబంధించిన దానితో కేంద్ర ప్రభుత్వము అంత్యక్రియలు నిర్వహించున్నది. ప్రస్తుతం మనం చూడవచ్చు బాంబ్ స్క్వాడ్స్, అదేవిధంగా సెక్యూరిటీ భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఈ రాష్ట్రీయ స్మృతి స్థల దగ్గర. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక్కడ పోలీసులు, ఢిల్లీ పోలీసులు కానీ అదేవిధంగా మిలిటరీ ఇక్కడ చేరుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతము అయితే కృష్ణన్ తన అటల్ బిహారీ వాజ్పేయి కృష్ణన్ మీనన్ మార్గ్ నుంచి భాజపా కేంద్ర కార్యాలయం కి అంతిమయాత్ర కొనసాగింది. దాదాపు 5 కిలోమీటర్లు ఇప్పుడు భాజపా కేంద్ర కార్యాలయంలో పార్థివ దేహం ఉంది. కాసేపటి క్రితమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. అదేవిధంగా భాజపా నేతల, అదేవిధంగా ప్రజల సందర్శనార్థము చివరిసారి చూసేందుకు కార్యాలయానికి చాలా తండోపతండాలుగా ప్రజలు వస్తున్నారు. ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం 7 రోజులు సెలవులు కూడా ప్రకటించింది.
సంతాప దినాలుగా ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం ఒక రోజు సంతాప దినంగా ప్రకటించింది. ఢిల్లీలో కూడా ఈరోజు మొత్తం స్కూల్స్ కాలేజీలు సెలవులు అనేది సంతాప దినంగా ప్రకటించింది. మొత్తం ఢిల్లీ రోడ్లు అన్ని కర్ఫ్యూ విధంగా మారిపోయాయి, మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. మన ప్రస్తుతము ఈ రాష్ట్రీయ స్మృతి దగ్గర ఉన్నాము. ఇక్కడే సాయంత్రము 4 గంటల 5 గంటల మధ్యలో ఆయన చివరిసారి అంతిమయాత్ర ఇక్కడ చేరుకుని దాని తర్వాత ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అధికార లాంఛనాల అంత్యక్రియలు ఇక్కడ జరగబోతున్నాయి. కెమెరామెన్ నాగరాజ్తో అశోక్, V6 న్యూస్, న్యూఢిల్లీ. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మధ్యలో లేరు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా మన హృదయంలో ఎప్పుడు కూడా ఉంటారని మాకు అంశాలు తెలుసు. మానవత కే ప్రతీక్ తే అటల్ జీ. నా హార్ నా దుష్మన్ ఏ కభీ ఇన్కే శబ్దకోశ మే నహీ తా, ఇదర్ ఉదర్ ఇస్ పార్ ఉస్ పార్ దుష్మన్ యా కిసి కి ఖరాబీ కే బారే మే ఇన్కే శబ్దకోశ మే తా. ఏ బహుత్ హీ మహాపురుష్ తే, ఇస్ మహాపురుష్ కా కో నామ్ ఏ భారత్ కే ఏక్ మహాపుత్ర హమ్నే ఆజ్ కోయా హై భగవాన్ ఉన్కే. ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను చీఫ్ మినిస్టర్గా ఉండి పూర్తిగా సహకరించడం, కలిసి పనిచేయడం జరిగింది. అన్ని రిఫార్మ్స్కి ఆద్యుడు వాజ్పేయి గారు, టెలికమ్యూనికేషన్ సెక్టర్ కానీ, అదే మాదిరిగా నేషనల్ హైవేలు రిఫార్మ్ తీసుకొచ్చి గోల్డెన్ క్వార్టర్ లేటల్ రోడ్డు కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అండ్ ఆల్సో ఓపెన్ స్కై పాలసీ, ఈ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్, చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. అది దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడ్డాయి. అదే మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా పూర్తిగా సహకరించారు. ఒక పార్లమెంటేరియన్గా, ఒక ప్రధానమంత్రిగా, ఒక అపోజిషన్గా ఏ విధంగా చేశారనేది ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటి ఉన్నతమైన విధులు కలిగిన వ్యక్తి చనిపోవడం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటాను. వాజ్పేయి గారి గురించి చెప్పాలంటే కూడా హృదయం కలిసిపోతూ ఉంది. ఈయన ఒక్కటే లీడర్ ఉండే, ఎవరైతే ఎవరిని కూడా ఒక ఎనిమి అనుకోలేదు, అడ్వర్సరీ అనుకున్నాడే కానీ, నాకు అపోనెంట్ అనుకున్నాడే కానీ, ఆయన ఎనిమి నాకు అనుకోలేదు. దానివల్లనే ఆయన 2 సార్లు కోయిలేషన్ గవర్నమెంట్ పడిపోయినప్పటికీ 3వసారి ఇంత సక్సెస్ఫుల్ చేశారంటే, అసలు కోయిలేషన్కి లాస్ట్ వర్డ్ ఏంటి అంటే అటల్ బిహారీ వాజ్పేయి వచ్చింది. అందుకే అందరినీ కలిపి వెళ్ళడంలో ఆయన ఫేస్ మీద ఎప్పుడు ఒక నవ్వు, ఒక ఆహ్లాదం చూస్తూ ఉంటే, ఎవరైనా వస్తే ఆయన్ని వాళ్ళ గురించి వెయిట్ చేస్తున్నాడు, వాళ్ళ గురించే చూస్తున్నట్టు, ఆయన మాట్లాడుతూ ఉంటే కూడా కలిసి మాట్లాడినట్టు, ఎక్కడ కూడా ఒకళ్ళకి బాధ కలిగించే లేకుండా మాట్లాడేవాడిని. ఆయన మహానుభావుడు, అజాత శత్రు, ఎవరిని కూడా తన ఒక ఎనిమిగా చూడలేదు. ఈ సమయంలో, ఈ తరుణంలో ఎప్పుడైతే మనకు ఒక రికన్సిలియేషన్ లీడర్ కావాలో అప్పుడు లేకుండా పోయాడు అనేటి బాధ మాత్రం ప్రతి వాడు, ప్రతి ఈ దేశంలో ప్రతి వాళ్ళ మనసుల్లో ఉండిపోయింది. ఆయన టాలెస్ట్లో టాల్ లీడర్లో ఒకటిగా ఉన్నాడు. మరి ఆయన లేకపోవడం ఈ సమయంలో నేను అన్నట్టు చాలా చాలా మనకి లోటుగా కనపడతా ఉంది. ఆ లోటును మనం తీర్పలేమో అని దాన్ని బాధ అనిపిస్తుంది. గారు మొదలు ఒక పెద్ద మనసున్న మనిషి, ప్రపంచాన్ని ఆయన మనసుతోటి జయించిన మనిషి. వారు ఒక పెద్ద స్టాలిన్గా, ఒక పెద్ద లీడర్గా అందరి హృదయంలో నిలిచిపోయిన మనిషి. ఇటు రైట్ లెఫ్ట్ సెంటర్ అన్ని పార్టీలను కలుపుకొని ముందుకు తీసుకెళ్లిన మనిషి. అటువంటి మనిషి మన మధ్యలో ఇవాళ లేనందుకు చాలా చాలా మేము అందరం కూడా బాధపడుతున్నాం. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ లాస్ టు ద నేషన్ అండ్ హీ వాజ్ ఎ రియల్లీ ఎ పిల్లర్ టు ద కంట్రీ అండ్ హీ వాజ్ ఎ నేషనల్ లీడర్ అండ్ హీ హాజ్ రియల్లీ ఆల్ ఓవర్ ద కంట్రీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ ఆర్ రియల్లీ మోర్నింగ్ ఫర్ హిస్ డెత్ టుడే అండ్ వి హావ్ మిస్ సచ్ ఎ గుడ్ పర్సన్. Thank you.
कार्यकर्ता के लिए सबसे दुखपूर्ण दिन है और माननीय हमारे पूर्व राष्ट्रपति प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी, जिन्होंने, मैं खासतौर से जिस राज्य से जुड़ा हूँ छत्तीसगढ़ राज्य के निर्माता, निर्माण करने वाले, जन जन में लोकप्रिय और हम जैसे लाखों कार्यकर्ताओं को राजनीति में आने के लिए प्रेरणा यदि कहीं से मिला है तो माननीय अटल बिहारी वाजपेयी जी से मिला। आज वो हमारे बीच नहीं है, उनकी रिक्तता जो शून्य हुआ है, निश्चित रूप से ये हम सब के लिए, लाखों कार्यकर्ताओं के लिए ये विषय रहेगा कि वो जगह कैसे भरे। और मैं समझता हूँ कि आज पूरा देश का कार्यकर्ता दुखी है, हम सब अपने उनके प्रति विनम्र श्रद्धांजलि अर्पित करते हैं। एक तरफ से तो हुआ ही, हम उनको ध्यान से सुनते थे, वो हमें ध्यान से सुनते थे और बहुत बड़े वाद विवाद हुए हमारे बीच में, लेकिन जहाँ तक सिद्धांत और राजनीति वो एक जगह पे, और अटल जी की खासियत यही है, और दूसरी जगह पे इंसानियत को कभी वो बिगड़ने नहीं देते थे राजनीतिक और सिद्धांतिक मतभेदों की वजह से। और वही उसूल हम समझते हैं आज के दिन भी बड़ी जरूरी है देश में, कि जितने भी हमारे सिद्धांत में झगड़े हो या विवाद हो या उसके अंदर हमारे डिफरेंसेस हो, लेकिन इंसान इंसान के रूप से पेश आए, ये उनके अंदर खासियत थी। वी बोथ सीपीआई सीपीएम लीडरशिप्स पेड अवर सॉलेम होमेज टू मिस्टर वाजपेयी। मिस्टर वाजपेयी वाज वन ऑफ द मोस्ट रेस्पेक्टेड स्टेट्समैन ऑफ आवर कंट्री। ही वाज प्राइम मिनिस्टर, ही वाज एक्सटर्नल अफेयर्स मिनिस्टर। हाउएवर वी बिलोंग टू डायमेट्रिकली अपोजिट आइडियोलॉजिकल पॉलिटिकल कैंप्स। Mr. Vajpayee was such a person who tried to respect, recognize parliamentary democracy, multi-party democracy, to reach out to other parties, to seek their views on national issues, issues of public importance. And Mr. Vajpayee, always a great parliamentarian, trying to take parliament along with him and trying to take all the political parties into confidence before taking any crucial decision related to country's interest. And we respect him for that and we pay our solemn homage to Ms. Vajpayee. भारत के ही नहीं पूरे विश्व के राजनैतिक विरोधा हम सब लोग जहां आज बैठे हैं, उनकी तपस्या, उनका त्याग, उनका बलिदान आज हम लोगों के लिए रास्ता एक प्रशस्त कर रहा है। उनके विषय पर मेरे पास शब्द नहीं है जिन शब्दों से मैं उनका गुणगान कर सकूं। मैं ये कह सकती हूं कि इस युग के युग पुरुष थे राजनीतिक क्षेत्र में, जिनको दलगत ऊपर, राजनीति से ऊपर उनके लोग सम्मान करते हो, ऐसे बिरले ही महापुरुष हुआ करते हैं। मैं उनको सत सत अभिनंदन करती हूँ। उनके विचार हमारे लिए हमेशा पाथे रहेंगे, उनका आदर्श हमारे लिए हमेशा पाथे रहेगा। ऐसा जिला होगा जिसमें उनका भाषण नहीं हुआ हो, सैकड़ों घर जहां वो जो उनको जहां पर वो ठहरने का उन्होंने काम किया है, ऐसे राजनेता को बिहार और देश कभी भूल नहीं पाएगा। मेरी विनम्र श्रद्धांजलि से महापुरुष।